ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ సమ్మెని పట్టించుకోలే వాళ్ళ చావులకు కారణమైండు వాళ్ళను ప్రగతి భవన్ పిలుచుకొని బువ్వ పెట్టిండు గాని వాళ్ళ డిమాండ్ సాల్వ్ చేసిందా చేయలే తెలంగాణ రాష్ట్రం కోసం 12 మల్లల మంది విద్యార్థులు బలిదానాలైనరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మన సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు మహేతర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు మరి నాగార్జున సాగర్ లో రవి అనే దళిత యువకుడు ఇద్దర్ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు మొన్న ఒక బీటెక్ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నిరుద్యోగుల ఆలోచన చేయండి దళితులారా ఆలోచన చేయండి మన ఓట్ల మీద ఉన్నంత ప్రేమ మమకారం కేసీఆర్ కు మన జాతి మీద లేదు నిజంగా దళితుల మీద కనికరం జాలి అయ్యో పాపం అనుకుంటే ఎప్పుడో 3 ఎకరాల భూమి ఇవ్వాలి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి మనకి ఇల్లు లేవు గుంట భూమి కూడా లేదు కానీ దళితుల జాతి మీద ప్రేమ లేదు అరే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకున్నా పర్లేదు నువ్వు మోసగాడివి ఆ ముఖ్యమంత్రి సీట్ మీద ఎంత మమకారం ఉందో నీకు మాకు తెలుసు నేను దగ్గర నుండి చూసినోళ్ళం కదా నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయకున్నా పర్లే కానీ 3 ఎకరాల భూమి ఇవ్వలే దాంతో అట్టర్గా ఫెయిల్ అయినావు కానీ ఇలా హుజరాబాద్ లో ఈటల రాజేందర్ అన్న మీద ఇన్ని అవాకులు చెవాకులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తాడంటే ఇవాళ సర్పంచులు ఎంపీటీసీలు అందరినీ కొన్నాడు కావచ్చు వార్డు మెంబర్లు కొనొచ్చు ఇవాళ జడ్పీటీసీ ఎంపీటీసీలను కొనొచ్చు కానీ ఇవాళ ప్రజలు కొనే దమ్ము ధైర్యము కలేజ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ప్రజలారా బడుగు బలహీన వర్గాల బిడ్డ మన అన్న ఈటల రాజేందర్ అన్న 6 సార్లు గెలిపించిన చరిత్ర ఉంది అంతేకాదు రాజేందర్ అన్నకు నేను శోభకగా ఒక పని పడితే నేను సెక్రటేరియట్ లో ఒక పని పడితే రాత్రి 12:30 1 గంట దాకా కూడా నేను కూసునేది ఒక పని ప్రజల పని పడ్డదంటే ఆ పని చేయాలి జీవో తీసుకోవాలి ఆ రోడ్డు శాంక్షన్ చేసుకోవాలంటే రాత్రి రాత్రులైనా కూడా లెక్క చేయకుండా అభివృద్ధి కోసం ప్రజల కోసం ఆరాటపడ్డ నాయకుని వల్ల రోడ్డు మీద చేసిందని సంబరపడతాడు కేసీఆర్ కానీ జాతీయ పార్టీ అండదండ ఉన్నది కేసీఆర్ ఇవాళ జాతీయ పార్టీ బీజేపీ నాయకులందరూ ముందుబడి ప్రజల కాళ్ళెళ్ళు మొక్కైనా పర్లే కానీ ఇవాళ గెలిపించుకుంటారు ఈటల రాజేందర్ అన్నకు 100,000 మెజార్టీ ఇవ్వాలి కల్వ కుర్కలకు హాంకారాన్ని తగ్గించాలి ఇవాళ ఉగ్రాబాద్ లో జరిగే ఎన్నికలన్నీ బేరం 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 ఎంత మందిని కొట్టావయా ఏ రా ఉగ్రాబాద్ కు రా కొట్టకెలికి అరే ఫామ్ హౌస్ వదిలిపెట్టనోడు ఇవాళ ప్రగతి భవన్ ఖర్చు ఇవాళ మావోళ్ళతో బువ్వ తింటాడు ఓ కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే మా దళితుల మీద ప్రేమ ఉంటే మా ఇళ్ళకు రా పక్క పొంటే మోరి ఉంటది మా ఇళ్ళట్లుంటే అచ్చి కూసుని తింటుందిరా అప్పుడు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంది అనుకోవాలి మా ఇళ్ళకి అచ్చి బువ్వ తింటే గానీ ప్రగతి భవన్ నిలిపించుకొని తింటున్నావు ఇంకా నీకు దళితుల మీద ప్రేమ ఉందంట మేము నమ్ముతామా ఇవాళ మన మోడీ గారు ప్రధానమంత్రి గారు అంబేద్కర్ జయంతి కానివ్వండి ఇవాళ వర్ధంతి కానివ్వండి మోకాళ్ళ మీద ఉండి రెండు చేతుల దండం పెట్టి అంబేద్కర్ గారికి నివాళులర్పించిన చరిత్ర ఈ భారతదేశంలో మరి మోడీ గారికి ఉన్నది నువ్వెళ్ళడన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని ఇవాళ జ్యోతిరావు పూలే గారు కానివ్వండి జంజీవరరావు కానివ్వండి ఇవాళ నీకు మొక్కిన చరిత్ర లేదు కానీ మోడీ గారికి ఇవాళ పని చేస్తున్నా అంటే దళితులం మనం సపాయ పని చేస్తాం ఇవాళ పని చేస్తున్న వాళ్ళకి కాళ్ళు గడిగిండు ఎందుకు తెలుసా కరోనాలో మీ సేవ చాలా గొప్ప సేవ అని మోడీ గారు కాళ్ళు గడిగిండు దళితుల కాళ్ళు గడిగిన చరిత్ర ఉన్నది నేను ప్రగతి భవన్ కి ఏదైనా పని మీద పోతే నెలల తరబడి తిరిగేది లాస్ట్ నచ్చి రాజేంద్ర గారు చెప్పుకునేది ఎన్నడితే మనకు టైం కేసీఆర్ అనేది కానీ టైం ఇవ్వకపోదు మాలాంటి దళితులకే ఎమ్మెల్యేలకే మంత్రులకే టైం ఇవ్వలే ఇవాళ రాజేందర్ అన్నను ఓడి చేయడం కోసం ఏదో కథలు పడితే నువ్వు ఓడించలేవు బిడ్డ నిన్ను ముట్టించిన జేజమ్మ తరం కూడా కాదని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఓ దళితులారా మనం మోసపోవద్దు తరతరాలుగా ఇలాంటి చేపట్టే ఇంకా మోసపోతున్నాం ఇక ముందు కూడా మోసపోవద్దు కేసీఆర్ మెడల్ వచ్చి బరిగీసి కొట్లాడి తీసుకోవాలి 10 లక్షలు కాదు 20 లక్షలు తీసుకోవాలి 3 ఎకరాల భూమి ఇవ్వాలనాలి కానీ ఈటల రాజేందర్ అన్నకు మాత్రం 40,000 పైచిలుకున్న ఓట్లు వన్ సైడ్ మన ఈటల రాజేందర్ అన్నకు ఓట్లేసి గెలిపిస్తేనే నిజంగా మనం దళితులుగా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకున్న వాళ్ళమైతాం కాబట్టి కేసీఆర్ కుట్రలకు మరొకసారి మోసపోవద్దు
అందరిని కూడా ఈ సందర్భంగా మీ అందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. కానన్న షాపులల కానివ్వండి, పెద్ద మనుషులల కానివ్వండి, హోటల్ కాడ కానివ్వండి, కమలం పువ్వు గుర్తు మా సార్ది, కమలం పువ్వు గుర్తు సార్లు గెలిపించుకుంటాం. సార్లు మేము గెలిపించుకోకుంటే వేస్ట్ అనే పదాన్ని ఇవాళ ప్రజలు వాడుతుందంటే మీరు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారు అన్న. హుజరాబాద్ ప్రజలందరికీ కూడా, హుజరాబాద్ ప్రజలందరికీ కూడా రుణపడి ఉన్న నాయకుడు బిడ్డ అన్నను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మూర్ఖులు వస్తుండ్రు, మూర్ఖులు వస్తుండ్రు కదా, దొంగలు వస్తాండ్రు, కాపాడుకోవాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న పరిస్థితి ఎట్లయిందంటే ఆ మంత్రి ఎమ్మెల్యే వీళ్ళు వచ్చి శాతగానోళ్ళు కూసున్నాడు కూడా లేవరు, అసొంటోళ్ళు వచ్చి అన్న మీద ప్రెస్ మీట్లు పెడతాండ్రు. ఇక అనద్దు అంటేనే వాళ్ళందరూ బాధపడతారట, కలవకుంటోళ్ళు గసొంటోళ్ళు వచ్చి అన్న మీద ప్రెస్ మీట్ పెడతాండ్రు. కానీ మీరందరు కూడా, మీరందరు అంటే గద్దల్లాగా వస్తాండ్రు వాళ్ళు, గద్దల్లాగా చేంజ్ చేస్తాయి, కోడి పిల్లలు ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తుంది గద్ద. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుంది, గద్దను తరిమి కొట్టి పిల్లల్ని కాపాడుకుంటుంది, అవునా కదా. ఇప్పుడు రాజేందర్ అన్నను కల్వకుంట్రోళ్ళ గద్దల కింద మీరందరు కాపాడుకోవాలి, మీరందరూ కూడా కాపాడుకుంటారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన కొత్తపల్లి బీజేపీ నాయకులకందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్తాడు అన్న ఏమంటుందంటే కేసీఆర్ కరోనా వస్తే ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు, కానీ ప్రజలకి కరోనా వస్తే అన్న హాస్పిటల్ చుట్టూ తిరిగిండు, అన్న ఇంటికాడ ఉండలేదు. అన్నకు కేసీఆర్ కున్న తేడా కది, కూసుతో పెడితే కేసీఆర్ సీట్ కూసులో పెట్టాలంటాడు. ధన్యవాదాలు శోభక్క గారికి.